గుంటలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేసే ఒక మహిళ మన శామీర్పేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక వ్యక్తి తనను బలాత్కారం చేశారని మనకు ఫిర్యాదు చేయగా అట్టి దాన్ని మా ఉమెన్ పోలీస్ ఆఫీసర్తో స్టేట్మెంట్ రికార్డ్ చేపించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము. వివరాల్లోకి వెళ్తే ఈ బాధిత మహిళ భర్త ప్లస్ నిందితుడు చక్రధర్ గౌడ్ ఈయన సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరు సిద్దిపేటలో ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు స్నేహితులు. అయితే ఈ చక్రధర్ గౌడ్ జీడిమెట్లో నిన్న మొన్న సాయంత్రం 6 గంటలకు పార్టీ చేసుకుంటున్నాడు. దానికి ఈ బాధిత మహిళ యొక్క భర్తను కూడా ఆహ్వానించడం జరిగింది. అతను ఆ పార్టీకి క్యాబ్లో పోవడం జరిగింది. బాధిత మహిళ వాళ్ళ భర్త ఆడొక 2-2.5 గంటలు పార్టీ అయిన తర్వాత ఈ బాధిత మహిళ భర్తకి వెహికల్ లేకపోవడంతో ఈ చక్రధర్ గౌడ్ తన స్కార్పియో వెహికల్ జీప్ వాళ్ళ ఫ్రెండ్స్తో సహా ఇతన్ని తూముకుంటలో దించడానికి వచ్చిండు. తూముకుంటలో దించిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అక్కడ మాట్లాడిన తర్వాత ఈ బాధిత మహిళ యొక్క భర్త మోటార్ సైకిల్ బొల్లారం దగ్గర అల్వాల్లో మోటార్ సైకిల్ ఉంది, నేను రిటర్న్లో మీతో పాటు వస్తాను, వచ్చేసి అక్కడ దిగిన తర్వాత నేను మా మోటార్ సైకిల్ తీసుకొని మళ్ళీ నేను మా ఇంటికి వస్తానని చెప్పడంతో వాళ్ళు ముందు పన్ను అని అతని స్నేహితుని కార్లు స్కార్పియోలో ఎక్కించడం జరిగింది. వెనక వెహికల్లో చక్రధర్ గౌడ్ ఉన్నాడు. అయితే ముందల వెహికల్ పోయిన తర్వాత వెనక వెహికల్ చక్రధర్ గౌడ్ మళ్ళీ వెనకకి తీసుకొని వెహికల్ డోర్ కొట్టడంతో ఆ బాధిత మహిళ నా భర్తనే ఇంటికి వచ్చింది అనుకొని డోర్ తీయడంతో ఇతను చక్రధర్ గౌడ్ నేను వాళ్ళ భర్త వాళ్ళ స్నేహితుడు లోపలికి వచ్చి అది ఇది మాటలు చెప్పేసి నేను నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి మీ ఆయనకి ఏం లేదు నాతో నుండు అని అమ్మాయిది ఫోన్ నెంబర్ తీసుకొని అది మీద చేతులు వేయడం అవి మిస్బిహేవ్ చేయడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయిని ఆ బాధిత మహిళని బెడ్లోకి పడేసి మీద పడడం బలాత్కారం చేయబడంతో నేను అందరికీ చెప్పేసి అరుస్తా అని చెప్పేయడం కానీ అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది. ఇది ఆయన పోయిన కొద్దిసేపటికి వాళ్ళ భర్త రావడం జరిగింది. వాళ్ళ భర్త కొంచెం మద్యం మత్తులో ఉండడం వల్ల అతను చెప్పినా పట్టించుకోలేదు. ఇటు విషయాన్ని అక్కడ రీహాబిలిటీ సెంటర్లో పనిచేసే డాక్టర్కి చెప్పడం జరిగింది. డాక్టర్ పక్కన పనిచేసే ఒక 2 మహిళలకు కూడా చెప్పడం జరిగింది. ఆ మహిళలు మీ పేరెంట్స్ చెప్పండి అని సూచించడం జరిగింది. అదే రోజు రాత్రి ఆ మహిళ వాళ్ళ మదర్కి చెప్పడంతో ఆ మదర్ ఫోన్ చేసి ఇతను కోప్పడం కూడా జరిగింది బాధిత మహిళ యొక్క భర్తని. ఇవన్నీ బాధను తట్టుకోలేక అదే రోజు నైట్ స్లీపింగ్ పిల్స్ వేసుకొని